మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అండ్ ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలు ఇంట్లో ఉండి ఖాళీగా ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే మీకు ఈ యొక్క బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కార్ వాషింగ్ బిజినెస్. సో కార్ వాషింగ్ బిజినెస్ సంబంధించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా అడగడం జరిగింది. సో వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో ఈ బిజినెస్ని పెట్టుకోవాలి, అట్లాగే ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అదేవిధంగా ఎంత లాభం వస్తుంది, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో కార్ వాషింగ్ బిజినెస్. సో కార్ వాషింగ్ బిజినెస్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో పెరుగుతున్నటువంటి అవసరాలను బట్టి, పెరుగుతున్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని బట్టి అందరూ కూడా కార్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ 2021-2022 సంవత్సరంలో 1,00,000 కార్లు అమ్ముడుపోయాయని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు 2023లో ఉన్నాము. సో దీని చూసుకున్నట్లయితే ఇక గణాంకాలు ఆల్మోస్ట్ 2 కోట్లకు పైమాట అని చెప్పాలి. సో ఈ విధంగా కార్స్ అనేవి సంవత్సరానికి కోట్లలో జనాలు కొంటున్నారు. సో అందరికీ డబ్బులు ఉంటున్నాయి, వెహికల్స్ ఉంటున్నాయి, కానీ కార్ని వాష్ చేసుకోవడానికి టైం అనేది ఉండడం లేదు. సో కాబట్టి దీని క్యాష్ చేసుకొని చాలామంది కూడా కార్ వాషింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు. సో కార్ వాషింగ్ సెంటర్ అనేది ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటికీ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ ఎవరైతే కార్ వాషింగ్ బాగా క్లీన్ చేసుకోలేరో, సో ఎవరికైతే బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. సో అయితే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో చెప్తాను చూడండి. సో ముందుగా ఈ యొక్క కార్ వాషింగ్ బిజినెస్కి మీరు ఒక చిన్న స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక ఫ్రూట్ బిజినెస్ లేదంటే వేరే బిజినెస్ ఏదైనా సరే కూడా మనం రద్దీ కమర్షియల్ ఏరియాస్లోనే పెట్టుకోవాలి. బట్ ఈ కార్ వాషింగ్ ఏంటి అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టుకోవచ్చు, లేదు అంటే లోకల్లో ఒక అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో అక్కడ కానీ, సో మీ యొక్క కాలనీస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎవరికైతే కార్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి మీరు స్టడీ చేసి మీకు దగ్గరగా పెట్టుకోవాలనుకోండి. సో కస్టమర్స్ కూడా దగ్గరగా ఉంది కదా, వెళ్ళి కార్ సర్వీసింగ్ చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఫస్ట్ కార్ ప్లేస్ అనేది ముఖ్యం అన్నమాట. ఇది మీకు కనీసం 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి 2,500 స్క్వేర్ ఫీట్ వరకు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ప్లేస్లో కనుక కార్ వాషింగ్ సెంటర్ ఇంతకుముందు ఏమైనా ఉంది అంటే ఆ ప్లేస్ మాత్రం మీరు ఎంచుకోవద్దు. సో ఏదైనా కొత్త ప్లేస్ని లేదంటే దానికి దూరంగా వేరొక చోట మీరు మొదలు పెడితే బెటర్ అనమాట. సో దీనికి కేవలం 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి 2,500 స్క్వేర్ ఫీట్ ఒక ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఇది మీ సొంత ప్లేస్ అయితే ఇంకా చాలా బెటర్. లేదు అనుకుంటే మీకు ఈ ప్లేస్కు సంబంధించి రెంట్ కూడా మీరు తీసుకుంటే బెటర్ అవుతుంది. సో ఈ యొక్క ప్లేస్లో ఎందుకు అంత ప్లేస్ అనుకుంటే, కార్ వాషింగ్కి సంబంధించి కార్స్ మినిమం ప్రతిరోజు 10-20 కార్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ ప్లేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్లేస్ అనేది చూసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్స్ వచ్చి వాళ్ళు కూర్చోవడానికి అట్లీస్ట్ ఒక హాల్, తర్వాత ఆఫీస్ ఒకటి సెటప్ ఉంటే బెటర్ అనమాట. అండ్ ఆల్సో ఎంప్లాయీస్ కూడా ఒక 2-3 మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ఎంప్లాయీస్ కూడా చిన్న ప్లేస్ మీరు ఇస్తే కనుక అది మంచి ఆప్షన్ అవుతుంది. సో ఈ విధంగా ప్లేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అంటే దీనికి మీరు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు, 5 లక్షల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ మిషన్స్తో 20-25 లక్షల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే సో మినిమం స్మాల్ స్కేల్ నుంచి ఓ మాదిరిగా ఒక మీడియం స్కేల్ వరకు మీరు పెట్టుకోలే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు అంత ఎఫోర్డ్ చేయలేకపోతే కనుక మీరు 5 లక్షల రూపాయలు మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ గురించి నేను చెప్తాను. సో ఎక్విప్మెంట్ ఎలాంటివి కావాలి అంటే దీనికి సంబంధించి వాక్యూమ్ క్లీనర్, ఆ తర్వాత కార్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడాను మీకు మినిమంలో మినిమము 2 లక్షలకి వచ్చేస్తాయి. సో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిందల్లా ఎక్విప్మెంట్కే ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు కూడా మీకు 2 లక్షల్లోనే వచ్చేస్తుంది. ఏవి మాన్యువల్గా మనం చేసుకోవచ్చు వాటితో. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వైపు వెళ్తారు అంటే దీనికి ఖచ్చితంగా 20 లక్షల రూపాయల వరకు అవుతుంది అన్నమాట. ఈ యొక్క ఆటోమేటిక్ దానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంతో అది ప్యాక్ తీసుకెళ్ళి ఏదైతే సర్వీసింగ్ ఉందో సర్వీసింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి 20 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఒకవేళ ఎఫర్ట్ చేయలేకపోతే కనుక మీరు దీన్ని
లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక బిజినెస్ ప్లాన్ మీరు ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి సిఏతో కనుక ఇచ్చినట్లయితే మీకు ముద్రా లోన్, అట్లాగే పిఎంబిజిపి లోన్స్ కూడా మీకు రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పినట్లుగా ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో మీరు కొన్ని ఆఫర్స్ ప్రకటించండి మొట్టమొదటిగా. సో ఒకసారి మీరు ఎస్టాబ్లిష్ ఈ యొక్క వస్తువులను కొనుక్కున్న తర్వాత, ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత మీరు మార్కెటింగ్ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో అదే రోజు, ఆ ఇనాగ్రేషన్ డే రోజే మీరు న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇవ్వండి. లేదు అనుకుంటే అది లోకల్ ఏదైతే టీవీ ఛానల్ ఉంటుందో టీవీ ఛానల్ కూడా ఒక యాడ్ ఇస్తే కనుక మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత కస్టమర్స్ అందరూ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నట్లయితే కస్టమర్స్తో మీరు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడాను మీరు కస్టమర్ అడిగి వాళ్ళని ట్యాగ్ చేసి లేదంటే వాళ్ళతో సర్వీసెస్ బాగున్నాయని చెప్పి మీరు చెప్పి ఒక వీడియోని కనుక మీరు తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో దీనివల్ల కూడా మీకు బ్రాండ్ అనేది మీ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. అట్లాగే మీరు పాంప్లెట్స్ కూడా తీసుకొని పాంప్లెట్స్ అయితే పంచినట్లయితే కూడా మీకు మంచి ఉపయోగం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 10 నుంచి 20 మంది వస్తారని చెప్పి రియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మళ్ళీ అడగడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజుకి 20 మంది వస్తారంట. సో అంటే 20 కార్స్ వస్తాయి. సో ఒక కార్కు వచ్చేసి మినిమం 500 రూపాయల నుంచి 800 రూపాయలు లేదంటే 1000 రూపాయలు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కార్ సర్వీసింగ్కి. సో మినిమం మనం ఒక 800 తీసుకుందాం. రోజుకి ఒక 10 కార్లు వచ్చాయనుకుందాం. సో యూజువల్గా 10 కంటే ఎక్కువే వస్తాయంట, ఒక 10 తీసుకుందాం. సో 10 × 800 8000 రూపాయలు అంటే ఒక రోజుకి 8000 రూపాయల వరకు వస్తుంది. సో ఇందులో మీకు 3000 రూపాయలు ఖర్చులు అంటే కరెంట్ బిల్ ఉంటుంది, ఆ తర్వాత వాటర్ బిల్ ఉంటుంది, ఏదైతే మెషిన్కి ఎక్విప్మెంట్ వాడతామో సోప్ కానీ ఇవన్నీ కూడా సంబంధించి మీకు మెటీరియల్కి ఒక 3000 తీసేసుకుందాం ఒక రోజుకి. సో మీకు మినిమం 5000 రూపాయల వరకు మిగులుతుంది అనమాట. ఓకే, అండ్ నెలకి రోజుకి 5000 అంటే 30 × 5 ఎంత, 150000 రూపాయలు. అన్ని ఖర్చులు పోగా 150000 రూపాయల వరకు మిగులుతుంది. ఒకవేళ ఏదైనా జరిగి టైంలో ఆ సీజన్లో ఒకవేళ బాగాలేదనుకుంటే ఒక 20 నుంచి 30 వేలు తీసుకున్న మీకు 120000 రూపాయల నుంచి 130000 రూపాయల వరకు మీకు నెలకు లాభం ఉంటుంది. ఫైన్, సో అర్థమైంది కదా ఇంత ఈజీగా ఉంటుంది. సరే, ఈ యొక్క కార్ వాషింగ్ సెంటర్కి మీరు ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ లైసెన్స్ కూడా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్ వాషింగ్కి సంబంధించి చాలా వాటర్ అయితే మీరు యూజ్ చేస్తారు కాబట్టి కార్కి సంబంధించినటువంటి యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాటర్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అంటే హైజీన్గా క్లీన్గా ఉంటుందా లేదా అన్నది కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సో ఆ ఏరియాలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నట్లుగా మీరు ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి లైసెన్స్లు అట్లాగే సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని అప్పుడు మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఎవరైనా సరే ఏదైనా ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా 6 నెలల ఖర్చులు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి డబ్బులు మీరు ముందుగా సేవ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే బిజినెసెస్ చెప్పలేము, ఒకరోజు బాగా అవ్వచ్చు, ఒకరోజు బాగా అవ్వకపోవచ్చు, ఒకేసారి డీలా పడిపోవచ్చు. సో ఆ సందర్భాల్లో మీకు ఈ డబ్బులు అనేది యూజ్ అవుతాయి. సో అంత ప్లాన్డ్గా పెట్టుకోవాలి. మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సో డబ్బులు పెట్టి బిజినెస్ పెట్టేస్తారు, అంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ లేదు. సో మనం చూస్తున్నాము రీసెంట్గా ఫ్రూట్ బిజినెస్ కానీ తర్వాత ఫ్రాంచైజ్ బిజినెస్లు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసేసారంటే లోన్స్ తీసుకుని పెట్టేశారు. సో పెట్టేయడం వల్ల ఏమైపోయింది వాళ్ళకి, ఒక కొంతమందికి లాస్ అయితే రావడం జరిగింది. సో అప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ, మళ్ళీ పాపం వేరే పనులు చేసుకుంటూ అప్పులు తీరుస్తున్నామని చెప్పి బాధపడుతున్నారు. సో మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఒక 6 నెలలకి సరిపడేటువంటి ఖర్చులు డబ్బులు మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీ బిజినెస్కి సంబంధించి ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఓకే, సో అప్పుడు మీ యొక్క లెక్కలు కానీ అన్నీ కూడా వీటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మీ యొక్క సేవింగ్స్ అకౌంట్కి బిజినెస్ అకౌంట్కి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మరింత సమాచారం మన ఫ్రీడమ్ యాప్లో మీకు దొరుకుతుంది. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మన టీం వెళ్ళి ఒక వీడియోని తయారు చేయడం జరిగింది. ఆ కోర్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.